ఎట్టంటి ముందులకి లొంగని ఏ పురుగునైనా ఏ తెగుళ్ళైనా మొక్కలో యాడదాకున్నా ఎంటాడి సంపే మందుగుతుంది అదే ఈ చెలో ఆగ్రో ఇండియాను భారత్ గా మార్పు చేస్తే తప్పులేదు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయి యువగళంలో కావాలని రెచ్చగొడుతున్నారు కెమిలి ఎన్నికలే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం ప్రజలు మరోసారి జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అన్నిటికి సిద్ధంగా ఉందని లోగడు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాం ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఖచ్చితంగా 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాం ఆ రోజే చెప్పాడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేయకముందు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన టార్గెట్ 175 ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ కుప్పం నియోజకవర్గంలో మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పేద బలహీన వర్గీయ వర్గాల ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో వాళ్ళందరూ కూడా మనకి మన పార్టీకి మన ప్రభుత్వానికి అండగా ఉంటారు అందువల్ల ఈ గడప గడప కార్యక్రమం అనేది మనల్ని గెలిపిస్తుంది అనేది చెప్పడం జరిగింది దాన్నే ఈరోజు కూడా మా శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఫాలో అవుతూ గడప గడప కార్యక్రమంలో వచ్చే స్పందన చూసి వాళ్ళు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారు ఇంకా ఏం చేయలేవు కదా ప్రపోజల్స్ అని అంటున్నారు బట్ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా ఏ కార్యక్రమం అయినా చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రజల మనోభావాలు ఎందుకంటే దేశం పేరు మార్చడం అనేది మన దేశం ఒక గుర్తింపు కోసమే కాదు వివిధ దేశాల్లో కూడా మన దేశానికి ఉండే స్థానము పవిత్రత గుర్తింపు పోకుండా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంకా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లేదు ఏదో ప్రపోజల్స్ అనే మీడియాలో వస్తా ఉంది చూద్దాం దాని మీద అప్పుడే మనం ఎందుకు టీడీపీలో జాయిన్ అవ్వడానికి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు వచ్చే ఎన్నికలకి జలక్కిపోతున్నాం వైసీపీ అయ్యో ఇదిగానే జలక్కిస్తారంటున్నా మాకు ఇప్పటిదాకా ఇచ్చిన జలక్కలు కాదు ఆయన ఏ విధంగా జలక్కిస్తాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూసాము 23 మంది ఎమ్మెల్యేలని ఏ విధంగా లాక్కొని అప్రాసవ సాముఖ్యంగా అందులో కొందరు మంత్రులు చేసిన చరిత్ర ఆయనది ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా అదే చరిత్ర రిపీట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు ఆ అవకాశం ప్రజలు ఇవ్వరు మా ఎమ్మెల్యేలు ఇవ్వరు ఒక్క వెస్ట్ గోదావరిలోనే కాదమ్మా ఆయన ఏంది ఆ పాదయాత్ర పేరు ఏదో గళవని పెట్టి పాదయాత్ర చేస్తూ ప్రతి ఊర్లో పాదయాత్ర చేసే దారిలో ఏ విధంగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారనే దానికి మీడియాలో వస్తున్న వాస్తవాలు కూడా గమనించలేదు అదేవిధంగా మొన్న పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఏం చేశారో కూడా గమనించాం ఏ విధంగా రెచ్చగొట్టి దాడులు జరిగే విధంగా రౌడీ గ్యాంగులు తీసుకొని వచ్చి పాదయాత్రలో ఏ విధంగా దాడులు చేపిస్తున్నారో ఆ యోగళం అని చెప్పి గందరగోళం బ్యాచ్ని ఒకదాన్ని తీసుకొని టీషర్ట్లు వేసుకొని ఏ విధంగా వాళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారో మీరే చూడండి కావాలని రెచ్చగొట్టి ఉద్రిక్త క్రియేట్ చేస్తే లాండర్ ప్రాబ్లం రావాలి అని వాళ్ళు కావాలని చేస్తున్నారు అయినా ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఓర్పుగా ఉండాలి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము తెలియజేసుకుంటున్నాం వీళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు పాల్పడినా మీరు ఈల్డ్ కావద్దు మనం ఓర్పుగా ఉందాం అని చెప్పి విన్నవించుకుంటున్నాం.